నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను కల్పన. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ప్లాంట్ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తాం, ఉక్కు దీక్షలో దీక్షాపరుల శపథం. స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, కలవరానికి గురైన ప్రజలు, అధికారులు. భూ కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలి, గాజువాక తహసీల్దార్కు బాధితుల విరతి. చిన్నారి చైత్ర కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి, దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్. సింహగిరిపై ఘనంగా అన్న స్వామి నిత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 168వ రోజు కొనసాగాయి. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలు 168వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి సీఎఫ్టీయుఐ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే లక్ష్మి మాటన, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్లాంట్ పరిరక్షణకు ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్, డొమెస్టిక్ వర్కర్స్ ఈరోజు సిఎఫ్టీఐ అందరిలో 168వ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇది జేఏసీ తరపున మేము ఈరోజు 40 మంది మహిళలమే ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఈ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేసి మా ఒక పోరాటం. ఈ పోరాటం ఈ స్టీల్ ప్లాంట్ ఆపే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో 400,000 మంది జీవనోపాధి చేసుకుంటూ కాలం గడుపుతున్నారండి. ఎంతో ప్రాణత్యాగాలు చేసి భూములు దారదత్తం చేసి ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకున్నారు. ఇలాగే రెండు సార్లు పోరాటాలు చేసి దక్కించుకున్నారు. ఇది 3వ సారి అండి. ఎందుకంటే స్టీల్ ప్లాంటు అన్ని డొమెస్టిక్ వర్కర్స్కి అయితేనేమి, ఆటో కార్మికులకి అయితేనేమి, దాని మీద చాలామంది 400,000 మంది కార్మికులు జీవనోపాధి చేస్తున్నారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసినట్లయితే కనుక వాళ్ళు నడి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చల్లా చెదిరైపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున, జేఏసీ తరపున మా ఒక సిఎఫ్టీఐ ఒక భాగమండి, కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్, ఈ విధంగా మా మహిళలు ఈరోజు ఈ 168వ రోజు కూర్చోవడం జరిగింది. ఒక మీడియా మిత్రులకి, మన విలేకరులకి కూడా ఈ ఒక సమావేశం ద్వారా కేంద్ర గవర్నమెంట్ తెలియపరుస్తారని అవకాశం ఇచ్చిన మీకు నా నమస్సు. జిల్లాపై కరోనా పట్టుబిడుపులు ప్రదర్శిస్తుంది, వైరస్ మనుగడ కొనసాగుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురి చేస్తుంది. జిల్లాలో కొత్తగా బుధవారం 69 కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా కేసులు పెరగడంతో జిల్లా వాసులు అధికారులు కొంత కలవరానికి గురయ్యారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది, వైరస్ మనుగడ కొనసాగుతోంది, కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురి చేస్తుంది. జిల్లాలో కొత్తగా బుధవారం 69 కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా కేసులు పెరగడంతో జిల్లా వాసులు అధికారులు కొంత కలవరానికి గురయ్యారు. కొత్తగా నమోదైన 69 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,56,455కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,54,290 నమోదైంది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు జిల్లాలో మృతుల సంఖ్య 1,080కు చేరుకుంది. వైరస్ పట్టు సడలనందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొట్టకూటి కోసం వచ్చిన వ్యక్తులు కబ్జాదారులుగా మారిన వైరం గాచువక్క మండలం అగనంపూడి రెవెన్యూ పరిధిలో వెలుగుచూసింది.
మారణాయుధాలు ఇనుప పనిమట్లను అమ్మే కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లతో తమ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పలువురు బాధితులు గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత వృద్ధులు మాట్లాడుతూ జీవితకాలంతో పాటు తాము ఆర్జించిన సొమ్ముతో సర్వే నెంబర్ 50/1 గల భూపతిరాజు నాగరాజు లేఅవుట్ లో భూములు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వాటిని నకిలీ డాక్యుమెంట్లతో సొంతం చేసుకునేందుకు మారణాయుధాల వ్యాపారం చేసే కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి తమపై కత్తులు దూసి ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు వాపోయారు. ఈ విషయంపై గతంలో నగర సీసీ సెల్ విభాగంలోనూ కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సెంట్రల్ కంప్లైంట్స్ సెల్కి 2 సార్లు మేము బాధితులు అండి. అదనంపూడి 50/1 సర్వే నెంబర్లో మేము లేఅవుట్ కాదు, మాకు చిరాయితీలో మేము కొన్ని ఫ్లాట్లు మాకు హస్తార్జితంగా కొనుక్కున్నామండి. కొనుక్కుంటే మమ్మల్ని భయభ్రాంతులను చేసి కొంతమంది తప్పు డాక్యుమెంట్తో ఆక్రమించాలని పథకం ప్రకారంగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం మేము సిపి దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. దీంట్లో గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, అయినా మాకు న్యాయం జరగలేదు సార్. మేము ఇంతవరకు మా అమ్మని వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అయితే వాటి బెదిరింపులు నానా విధాలైన ఇబ్బందులు కత్తులు పెట్టుకొని వచ్చి నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని మా సైట్లో ఎలాగైనా కాజేయాలని తప్పుడు డాక్యుమెంట్లతో వాళ్ళు వస్తున్నారు సార్. వాళ్ళది మాది జిరాయితీ, వాళ్ళది ఎక్కడో చేసుకొని ఏదో మా నెంబర్ వేసి మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని మేము మాకు ఏ దన్ను లేదని, అంతా వృద్ధులమే ఏమీ చేయలేమనే దీంతో వాళ్ళ మనసులో భావన పెట్టుకొని మమ్మల్ని టార్గెట్గా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. సర్వే నెంబర్ ఎంత? 50/1 అండి. మాది అగనంపూడి ఎక్కడ సార్? అది అగనంపూడి 50/1 పాత అగనంపూడి దగ్గర, పిల్లలమ్మ గుడి దగ్గర. ఓకే, పిల్లలమ్మ గుడి దగ్గర. అవతల వాళ్ళు ఎవరు? అవతల వాళ్ళు ఈ కత్తులు చేస్తుంటారు అండి, గమ్మేళాలో కత్తులు చేస్తుంటారు సింగిల్ అండి. వానికి బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు గోవింద్ అని, ఆర్టీఏ గోవింద్ అని ఒక అతను బ్యాక్ సపోర్ట్ చేస్తున్నట్టు మాకు తెలిసిందండి. ఆయన కూడా 4-5 సార్లు సైకిల్కి వచ్చారు సార్. వచ్చి కొలతలు కాడ కొలవడం ఇవన్నీ చేశారు సార్. లేకపోతే ఆయన పేరు ప్రస్తావించిన అవసరం మాకు లేదు. మా సైట్లోకి వచ్చి ఆయన కొలతలు కొలగా మేము పూర్తి ఫోటోలతో పాటు మా దగ్గర ఆధారం కొలుస్తున్నాడు. పోలీస్ స్టేషన్ 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చామండి. సిపి గారికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చామండి. కలెక్టర్ గారికి ఇచ్చామండి. మా తర్వాత అందరికి ఇచ్చినా సరే కంప్లైంట్ మాత్రం, కంప్లైంట్కి మాకు అతిగతి లేదండి. మమ్మల్ని పట్టించుకోలేదు. మాకు ఇక మాకు న్యాయం, మా ధర్మం మా పక్క ఉంది కనుక మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ పత్రికలను ఆశ్రయించి మీరే మాకు న్యాయం చేస్తారని. తహసీల్దార్ గారు కలిసారా? ఇప్పుడు వచ్చి తహసీల్దార్ని కలిసామండి. కలిసి వినతి పత్రం సమర్పించుకున్నాం. సమర్పించుకొని నేను మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారి చైత్ర అత్యాచారం హత్యను దళిత సంఘాల ఐక్య వేదిక ఖండించింది. ఈ మేరకు రామాటాకీ సమీపంలో అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల ఐక్య వేదిక కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో దళిత ఆదివాసీ స్త్రీలపై, పసికందులపై హత్యలు అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాపోయారు. ఆధిపత్య కులపాలక పార్టీలు అధికారులు ఉండటమే ఈ దుస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి చైత్ర అత్యాచారం హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ద్వారా విచారించి నెల తిరగకుండానే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాడు ఈరోజు బండి కింద పడిపోయాడు, చచ్చిపోయాడంటే ఈ రోజుతో అయిపోయింది. టీవీ వల్ల డబ్బం తాపు కట్టేస్తారు. అది కాదు కావాల్సింది. ప్రభుత్వాలు స్పందించాలి. ఏ రకంగా స్పందించాలంటే మానవత్వం ఉన్నటువంటి మనుషులకి ఉన్నట్టు లేనటువంటి ముద్రలు వచ్చాయి. కారణం ఏంటి? ఇతిహాసాల్లో కూడా స్త్రీని హింసిస్తారు, పురాణాల్లో కూడా స్త్రీ హింసిస్తారు. రకరకాలుగా స్త్రీ అణచివేస్తుంది. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టు పాఠ్యాంశాల్లో కూడా మహిళల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలు ఉండాలి. ఉన్మాదంలోకి పోతున్నాడు. దానికి ఈరోజు గంజాయి, కొకేను, ఇంకోటి మన మార్గద్రవ్యాలు ఇవన్నీ కలిసి మహిళల మీద దాడి చేస్తున్నాయి. అమాయక ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు మానవ ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి వాళ్ళని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఎందుకు ఉంది? ఓటుకు వచ్చేటప్పుడు మా తండాలకు వస్తున్నారు, మా గ్రామాలకు వస్తున్నారు, మా నియోజకవర్గం వచ్చి ఓటు అడుగుతున్నారు. మాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు? పాఠ్యాంశాల్లో మహిళల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలతో స్టార్ట్ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. చైత్ర అన్న అమ్మాయి విషయమే కాదు,
ఏ ఆడపిల్లకైనా సరే అన్యాయం జరుగుతూనే ఉంది. దీన్ని ఎలా అరికట్టాలి, ఎలా దీన్ని ఇచ్చేయాలి, ఎలాగ కొత్త చట్టాన్ని తేవాలి అన్న దీని మీద మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ముందుగా చెప్పాలంటే ఎక్కువ దాడులు జరిగింది ఎస్సీ ఎస్టీ అమ్మాయిల మీద. మరి ఎస్సీ ఎస్టీ అమ్మాయిల మీద మరి మేము స్వతంత్రంగా తిరిగే రోజు ఏ రోజు వస్తుందో మాకు తెలియదు. కానీ ఒక అమ్మాయికి జరిగేలోగా ఇంకో అమ్మాయి రెడీ అవుతుంది. 6 సంవత్సరాలు 5 సంవత్సరాల అమ్మాయినా 50-60 సంవత్సరాల ముసలి వరకు కూడా ఎక్కడ రక్షణ అనేది లేకపోతుంది. మరి ఇంకొకసారి కూడా ఏ మహిళకి కూడా అన్యాయం జరగకూడదు. స్వతంత్రంగా రోడ్డుపైకి వచ్చి తిరిగే రోజులు రావాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో మేము ఎదురు చూస్తున్నాము. అలాగే దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ప్రతి వీధుల్లో, ప్రతి వార్డుల్లో, ప్రతి విలేజుల్లో కూడా వెళ్ళి మేము ప్రచారం చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటూ, మాకు ఈ మీడియా ద్వారాగా మాకు ఈ అవకాశం ఇచ్చిన దళిత సంఘాల ఐక్యవేదన అందరి తరఫున జై భీమ. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నరసింహ వారికి ఆర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధన, బాలభోగం, నివేదనల తర్వాత ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. ఆర్జిత నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఆచారం ప్రకారం కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, ప్రసాదాలను అధికారులు అందజేశారు. మంగళం గురు మాంగళ్యదానమూర్తస్తు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుండి ఎన్టీ వాల్మీకి తెగను తొలగించడాన్ని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు వల్లంగి నారాయణరావు మాట్లాడారు. ఆదివాసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీ వాల్మీకులపై పాలకుల కుట్రకు వ్యతిరేకంగా ఈ నెల 24న చలో ఐటీడీఏ పాడేరు కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఆదివాసీ వాల్మీకి తెగ మనోభావాలను దెబ్బతీసిన విద్య, పంచాయతీరాజ్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డుంబురుగూడ అరకు వ్యాలీ మొట్టమొదటి ప్రిన్సిపల్ గా నాకు ఐటీడీఏ పీఓలు నియమించడం జరిగింది. అక్కడ కొంతకాలం పనిచేసి ప్రస్తుతం ఉన్నాము. ఇప్పుడు ఈ సమావేశం ఈ విశాఖపట్నంలో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది అంటే, చైల్డ్ ఇన్ఫోలో వాల్మీకి కులాన్ని చేర్చారు మా అధికారులు, ప్రజా సంఘాలు, మా నాయకులు, ఇక తత్మ ఉద్యోగ సంఘాలు పోరాడిన తర్వాత కలెక్టర్ గారు వెంటనే స్పందించి, కానీ వాల్మీకి వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటే, సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేస్తే ఏ కులం వాడైనా వాల్మీకి అని ఇచ్చేస్తే అయిపోద్దా, దీనివల్ల బోగస్ పెరగదా, ఇది అన్యాయం కాదా అని చేస్తే నవసకంలో కూడా ఏర్పాటు చేసినట్టుగా రీసెంట్గా తెలిసింది. మా ప్రధానది డిమాండ్ ఏమీ కాదు సార్, స్వతంత్ర పూర్వం నుండి కూడా మేము వాల్మీకులం, గిరిజన తెగలకు చెందినటువంటి వాళ్ళం, ఈ మంజ ప్రాంతంలో సహజీవనం సాగిస్తున్నాం. అసలు ఈ వెబ్సైట్లో తీసినటువంటి వ్యక్తి ఎవరు, ఎవరి ప్రోత్సాహంతో తీశారు, ఇది టెక్నికల్ ప్రాబ్లమా, వ్యక్తిగత ప్రాబ్లమా, ఏ ప్రాబ్లంతో తీసేది ఇది, ముందు ఆ వ్యక్తి ఎవరు కావాలి, ఆ వ్యక్తి తెలుసుకోవాలి, ఆ వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అట్లానే ఆ చేసినటువంటి వ్యక్తికి తన ఉద్యోగం నుండి క్రమశిక్షణ చర్యగా అతని మీద సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఏమీ కాదు సార్, ఇది మానవ ఉల్లంఘన, మానసిక ఉల్లంఘన,
రాజ్యాంగ ఉల్లంఘన అని మేము విశాఖ లోక్సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు అతని అభిమానులు సేవా కార్యక్రమాలుగా నిర్వహించారు. అందులో భాగంగా 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను, మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్ తదితరులు వార్డు పరిధి చెక్కడురాయి బిల్డింగ్ సమీపంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేశారు. ఎంవీవీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు మన యొక్క విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంవీవీ సత్యనారాయణ గారి యొక్క జన్మదిన వేడుకలు నగర వ్యాప్తంగా అన్ని వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎంవీవీ గారి యొక్క ఆఫీసులో మెగా రక్తదాన శిబిరం కూడా జరుగుతుంది అక్కడ లాసెన్స్ బే కాలనీలో. ఈ 42వ వార్డులో వృద్ధుల యొక్క ఆశ్రమంలో పండ్లు పంపిణీ, రొట్లు పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి కేక్ కటింగ్ అది కూడా మన యొక్క ఆళ్ల శ్రీను గారు కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంవీవీ గారు ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి, అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరూ ఏ సమస్య మీద వెళ్ళినా సరే వెంటనే ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించి పంపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువగా సేవలు చేయాలని, విశాఖ ప్రజలకి నిత్యము కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆయనకి ఆ భగవంతుడు ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి 30 బోట్లు చేపల వేటకు వెళ్లాయని, ఒడిశా తీరం వైపు వేట సాగిస్తుండగా వాయుగుండం ప్రభావానికి గురై గాలులు ఉధృతి అధికంగా ఉండటంతో గోపాల్పూర్ పోర్టు వైపు వెళ్లే ప్రయత్నాలు చేయగా అక్కడి పోర్టు అధికారులు అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు విశాఖ పోర్ట్ ట్రస్ట్ అధికారుల ద్వారా గంజాం పోర్టు వర్గాలతో ఫోన్లో మాట్లాడి మత్స్యకారులను జెట్టీలోకి అనుమతించాలని కోరినట్లు వివరించారు. 17 బోట్లను సమీపంలోకి వచ్చేందుకు అక్కడి పోర్టు అధికారులు అనుమతించగా మిగిలిన 13 పోర్టు పరిసరాల్లో ఉన్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఒడిశా అధికారులతో మాట్లాడుతున్నామని జేడీ లక్ష్మణరావు తెలిపారు. సో గత 3 రోజుల నుంచి కూడా మన ఫిషింగ్ హార్బర్ నుంచి ఒరిస్సా వైపు చేపల వేటకు వెళ్ళినటువంటి మెకనైజ్డ్ బోట్స్ దాదాపు 30 బోట్ల వరకు కూడా ఆ గోపాల్పూర్ పోర్టు దగ్గర ఉన్నాయి. అయితే మత్స్యశాఖ నుంచి, మీడియా ద్వారా, ప్రభుత్వం నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మత్స్యకారులు దూర ప్రాంతాలకు వేటకెళ్ళి ఇటువంటి సమస్య అనేటటువంటిది ఉత్పన్నం అనేటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా మన జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీసు అధికారులు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు, మత్స్యశాఖ కలిపి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని పోర్ట్లోకి ఎలవ్ చేసి ఆ బోట్లని, వాళ్ళ తాలూకా ఆస్తుల్ని, ప్రాణాలని రక్షించుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే నా తాలూకా సూచన ఏంటంటే భవిష్యత్తులో కూడా తుఫానులు, అల్పపీడనాలు, గాలులు ఇటువంటి తీవ్రతలు ఈ సీజన్లో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మారినటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ, మీడియా ద్వారా నుంచి కానీ వచ్చినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్రమత్తంగా చేపల వేట చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరెవరైతే ఈ సీజన్లో చేపల వేటకు వెళ్తున్నారో వాళ్ళు బయలుదేరేటటువంటి బోట్ నంబరు, వాళ్ళ తాలూకా సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా మా మత్స్యకారులకి అందజేసినట్లయితే భవిష్యత్తులో మేము ఈ ఇష్యూస్లో మేము ఈజీగా కోఆర్డినేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సుమారు మాకు మొదటి రోజు ఒక 17 బోట్లు వెళ్ళాయండి. 17 బోట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పోర్ట్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి 17 బోట్లు కూడా లోపల పోర్ట్లో పెట్టడం జరిగింది. తర్వాత 2వ రోజు సాయంత్రానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు బయటికి వెళ్ళిపోమన్నారండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంకొక 13 బోట్లు కూడా అక్కడ చేరడం వల్ల సుమారు 30 బోట్లు అక్కడ ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తుందండి. దీని మీద స్థానికంగా మన పీసీ అప్పారావు గారు మెకనైజ్డ్ బోటు
ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడాను మాతో పాటు కోఆర్డినేట్ చేసి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడాను సేవ్ చేసి వాళ్ళ ఆస్తుల్ని ప్రాణాలని రక్షించడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడాను తీసుకుంటున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడాను ఈ విషయంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుందండి. తూర్పు కోస్తా రైల్వే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 130 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 77.58 మిలియన్ టన్నులు రవాణా చేయగా ఇప్పుడు దానికంటే 29.3% అధిక వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది ఈ కాలానికి రైల్వే బోర్డు 95.09 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 100.30 మిలియన్ టన్నులు సాధించిన మొదటి జోన్గా తూర్పు కోస్తా రైల్వే నిలిచిందన్నారు. కుర్దా రోడ్, వాల్తేర్, సంబల్పూర్ డివిజన్లు అత్యుత్తమ పనితీరు వల్ల ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. కుర్దా రోడ్ 67.19, వాల్తేర్ 28.24, సంబల్పూర్ 4.83 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశామని పేర్కొన్నారు. విశాఖ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్టీల్ ప్లాంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయపరమైన విమర్శలు తప్ప మరొకటి కాదని, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. 4 రంగాలు మినహా మిగతా వాటిలో కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేట్ రంగంలోనే అభివృద్ధి ఉంటుందని వారికి తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులతో కలిసి ప్లాంట్ కోసం బిడ్డింగ్ వేయవచ్చు కదా అని సూచించారు. చేపలు, మాంసం అమ్ముతున్నట్లే స్టీల్ ప్లాంట్ వ్యాపారం కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. ఆ విధాన నిర్ణయంలో భాగంగా 4 రంగాలు తప్పించి, ప్రముఖ రంగాలు, స్ట్రాటజిక్ సెక్టర్స్ తప్పించి మిగతా రంగాలన్నింటిలో కూడా ఒక క్రమేపీ ప్రభుత్వం తన పెట్టుబడులు ఉపసంహరణ చేయాలి అన్నది ఒక ఆలోచన. దానివలన దేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఒక 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 బలం చేకూరుతుంది అన్నది ఉద్దేశం, తప్పితే మరొకటి కాదు. నిధుల సేకరణ మాత్రమే ఆలోచన కాదు. అలాగే పబ్లిక్ సెక్టర్ రంగంలో ఏ సంస్థ లాభాల్లో ఉంది, ఏ సంస్థ నష్టాల్లో ఉన్నది అన్నది కూడా బేరీజు వేసే అంశం కాదు. ఇది కేవలం మరి ఒక విధాన నిర్ణయం కనుక అది ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఒక వెన్నెముకలా ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ఎల్లప్పటికీ ఒక ఒక స్ట్రెంగ్త్గా ఇక్కడ ఉండాలని, ఇంకా పెరగాలని, గ్రో అవ్వాలని, ఉద్యోగుల మరి వారి ఉపాధికి రక్షణ ఉండాలని, ఈ అంశాలపై ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము కలిసి మాట్లాడుతూనే ఉన్నాము. ముందు కూడా ఆ నిర్ణయంలో భాగస్వాములుగా ఉంటాం. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమని మనమే ఓన్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే మరి అటువంటి ప్రతిపాదన కూడా చేయొచ్చు, ఆస్కారం ఉంది. మరి అందరం చెప్పండి, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనటానికి సిద్ధంగా ఉందా? అత్యధిక వనరులు ఉన్న రాష్ట్రం కదా మంది. సో మరి అది కూడా కొనటానికి ముందుకు వస్తే మన రాష్ట్రంలోనే మన ప్రభుత్వ అధీనంలో ఉంటే మనకు వచ్చింది మంచిదే కదా. మరి ఆలోచించేస్తారేమో చూద్దాం. ఎంప్లాయీస్ కూడా కావాలంటే దానిలో భాగస్వాములు కావచ్చు. రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలంటే మనందరం భాగస్వాములం కావచ్చు. సో అటువంటి ఆలోచన చేయదలుచుకుంటే మాకు సెంటిమెంట్ ముఖ్యం. దీనివలన లాభం కూడా ఉంటుంది రాష్ట్రానికి, ఆర్థిక లాభం కూడా ఉంటుంది. అంటే అందరు కలిసి అటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. నేను ఈ రోజున కొత్త ఆలోచన చెప్తున్నాను. ఎందుకు చేయకూడదు? వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి స్థాయి నిర్మాణం అయితే 15 ఏళ్ళు పట్టచ్చు. ఈ పూర్తి స్థాయి నిర్మాణం అయితే 1 కోటి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మరి ఈ ప్రభుత్వం వాటిపైన శ్రద్ధ ఎక్కడ పెడుతోంది? ధీటైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. బీజేపీ జనసేన కూటమే నిజమైన ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో మేము ఎదుగుతున్నాము. తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పూర్తిగా ఎటువంటి భవిష్యత్తు అంధకారంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కనీసం బయటకు కూడా రావటం లేదు. అన్ని రాజకీయ పోరాటాలు కేవలం బీజేపీ మాత్రమే చేస్తోంది. జనసేన వారు కొన్ని పోరాటాలు మేము కలిసి చేస్తున్నాం, కొన్ని విడివిడిగా కూడా చేస్తున్నాం. కానీ కలిసి కట్టుగా మేము ఈ ప్రభుత్వానికి, వైసీపీకి ఒక ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతాం.
నగరంలో జరిగిన పలు చోరీ కేసులలో 13 మందిని అదుపులోకి తీసుకుని సుమారు 3.79 లక్షల విలువ గల చోరీ సొత్తును క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం నగర పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు. కొబ్బరి తోటలోని శాంసంగ్ స్మార్ట్ ఫోన్, ఎంవిపి కాలనీలోని మోటార్ బైక్, అదేవిధంగా వడ్లపూడి సమీపంలో గల ఏటీఎంలో చోరీ యత్నం, దువ్వాడ, అగనంపూడి, కంచరపాలెం ఎయిర్పోర్ట్ పరిధిలోని ఇళ్లలో చోరీ, పరవాడలోని ఓ కంపెనీలో ఐరన్ మెటీరియల్ దొంగతనం, గోపాలపట్నంలోని శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణుడి విగ్రహం చోరీ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తారీఖున కొబ్బరి తోటలో ఒక ఫిర్యాది తన ఇంట్లోకి దొంగలు పడి శాంసంగ్ మొబైల్ ఫోను, మళ్ళీ క్యాష్ ఒక 25,000 పోయినట్లుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2,500 పోయినట్లుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది మా టూ టౌన్ సిఐ గారు సింహాద్రి నాయుడు, ఎస్ఐ శ్రీనివాసు వారి సిబ్బంది నిన్న ఉదయం చిల్లా పైడిరాజు అనే ఒక ముద్దాన్ని పట్టుకోవడం, ఆయన వద్ద నుంచి పై ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఈయన ఈ ఫుట్పాత్ మీద పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈయనకి ప్రీవియస్ క్రైమ్ ఏమీ లేవు. అట్లాగే ఎంబీపీ పోలీస్ స్టేషన్లో 13వ తారీఖు నైట్ ఓ మోటార్ సైకిల్ పోయినట్టుగా ఒక ఫిర్యాదు గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో రామారావు సిఐ గారు, వారి ఎస్ఐ విశ్వనాథం, వారి సిబ్బంది నిన్న ముద్దాయి బొడిరెడ్ల మహేష్ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వద్ద నుంచి మోటార్ సైకిల్ రికవర్ చేశారు. ఈయనకి 2 కేసులు ప్రీవియస్గా ఉన్నాయి. ఆయన కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాంట్ పరిరక్షణకు ప్రాణాలైన అర్పిస్తాం, ఉక్కు దీక్షలో దీక్షాపరుల శపథం. స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, కలవరానికి గురైన ప్రజలు, అధికారులు. భూ కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలి, గాజువాక తహసీల్దార్కు బాధితుల విరతి. చిన్నారి చైత్ర కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి, దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్. సింహగిరిపై ఘనంగా అన్నస్వామి నిత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.